ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మన స్నేహాస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముద్దర్ల శ్రీనివాసులు, డాక్టర్ నాయబ్ రసూల్ పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్దర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, పూలే భారతదేశంలో బడుగుల అభ్యున్నతి కోసం పాటుపడిన మానవతావాది అని కొనియాడారు. అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అని, అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడని, సనాతన సంప్రదాయ వ్యతిరేకంగా పోరాడిన మహావ్యక్తి అని కీర్తించారు. దేశంలో ఉన్న అన్ని కులాలకు చెందిన స్త్రీలు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఆశించి అతని భార్య అయిన సావిత్రిబాయికి చదువు చెప్పి టీచర్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మహిళలకు చదువు నేర్పిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. వృద్ధుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారికి చేదోడు వాతోడుగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం పోరాటం నిర్వహించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రజలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యువ నాయకులు సయ్యద్ అజీం బాషా, ఇబ్రహీం ఖలీల్, షేక్ ఖాజా హుసేన్, టైలర్ బాషా, వెంకట సుబ్బయ్య, అబ్దుల్ రహిమాన్, నర్వ సర్పంచ్ బండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కులాల మతాల అతీతంగా జ్యోతిరావుకు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలుసు.